హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ప్రతిరోజులాగే ఈరోజు కూడా మనము ఇండియన్ పాలిటీ పైన మరొక చాప్టర్తో డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్, ఓకేనా. ఈరోజు మన టాపిక్ వచ్చేసి భారత రాజ్యాంగ ప్రవేశిక. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది, ఓకేనా. ఎవరు కూడా మిస్ కావద్దు, చివరి వరకు చూడాలి. ప్రతిరోజు కూడా మనము ఒక టాపిక్ పైన, ఇండియన్ పాలిటీ పైన క్లాస్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్ క్లాసెస్ కూడా నేను ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్, ఓకేనా. చాలా వీడియోస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇండియన్ హిస్టరీ పైన కూడా ప్రతి వీడియో కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్, అందరూ చూడాలి. సో ఈ క్లాసెస్ కూడా చాలా డీప్గా చర్చించడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రీవియస్గా జరిగినటువంటి ఎగ్జామ్స్ చూసినట్లయితే ఏపీపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, సో చాలా డెప్త్గా ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. చాలా అంటే చాలా డెప్త్గా క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఏదో ఒక 4 మోడల్ పేపర్స్ చదివి ఎగ్జామ్ రాయలేనటువంటి పరిస్థితి ఫ్రెండ్స్, ఓకేనా. ఏదో 4 పేపర్లు మోడల్ పేపర్స్ చూసి ఎగ్జామ్ రాయలేని పరిస్థితి. మనకు ఒక టాపిక్ పైన పూర్తిగా అవగాహన ఉన్నప్పుడు మాత్రమే వాటికి సమాధానం చేయగలిగే విధంగా క్వశ్చన్ పేపర్ని తయారు చేయడం జరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా క్లాసెస్ చాలా జాగ్రత్తగా వినాలి. ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చినప్పుడు నేను చెప్తాను ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ పాయింట్ అని, ఓకేనా. నోట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. సో టాపిక్లోకి వెళ్దాం. రాజ్యాంగ ప్రవేశిక తాత్విక పునాదులు, ఓకేనా. భారత స్వతంత్రోద్యమంలో ముఖ్య భూమికను పోషించిన మన దేశ నాయకులు మరియు దార్శనికులు భావి భారత తరాలకు అందించిన భారతీయ ప్రాచీన ఆధునిక లక్ష్యాల మూల సంపూటి రాజ్యాంగ ప్రవేశిక, ఓకేనా ఫ్రెండ్స్. ఇది రాజ్యాంగానికి చాలా ముఖ్యమైనదిగా చెప్తాము ఫ్రెండ్స్. మన దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ మరియు సాంస్కృతిక పునాదులను ఆధారం చేసుకుని భవిష్యత్తులో మన రాజ్యాంగం సాధించవలసిన ఆశయాలను రాజ్యాంగ నిర్మాతలు భారత రాజ్యాంగ పీఠిక ముందు పొందుపరచడం జరిగింది. గాంధీ యొక్క ఆలోచన ప్రకారము ఒక సామాన్య పౌరుడు కూడా ఇది నా భారతదేశము అని సగర్వంగా తలెత్తుకునే ప్రకటించగలిగిన రోజున ఈ దేశము నిజమైన స్వతంత్రాన్ని సాధించినట్లుగా ఇతను మహాత్మా గాంధీ గారు భావించినట్లుగా చెప్పడం జరిగింది. ఈ అంశాన్ని దృష్టియందు ఉంచుకొని భారత రాజ్యాంగ నిర్మాతలు మన రాజ్యాంగానికి దిక్సూచిగా భారత రాజ్యాంగ ప్రవేశికను రూపొందించడం జరిగింది. సో ఫ్రెండ్స్, మనము రాజ్యాంగ ప్రవేశికలోనే మొత్తం కూడా భారత రాజ్యాంగం యొక్క లక్షణాలను, ఓకేనా, ఎక్కడి నుంచి తీసుకున్నాం ప్రతి ఒక్కరు కూడా ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. ముఖ్యంగా భారత రాజ్యాంగ లక్షణాలు, ఓకేనా, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, భారత రాజ్యాంగ ప్రవేశిక భావనను అమెరికా నుంచి గ్రహించాము, చాలా ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి గ్రహించాము ఈ భావన? రాజ్యాంగ ప్రవేశిక అనే భావన అమెరికా నుంచి. డిసెంబర్ 13, 1946 నెహ్రూ రాజ్యాంగ పరిషత్లో లక్ష్యాలు, ఆశయాలు, తీర్మానంను ప్రవేశపెట్టాడు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. ఏ రోజు అది? డిసెంబర్ 13, 1946 నెహ్రూ ప్రవేశపెట్టాడు. ఏంటా తీర్మానం? రాజ్యాంగ లక్ష్యాలు మరియు ఆశయాలు అనేటువంటి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. జనవరి 22, 1947 రాజ్యాంగ పరిషత్ లక్ష్యాలు, ఆశయాలు, తీర్మానాన్ని ఆమోదించడము జరిగింది. ఓకే, నెహ్రూ యొక్క లక్ష్యాలు, ఆశయాల తీర్మానం ఆధారంగా రాజ్యాంగ ప్రవేశికను రూపొందించారు, చాలా ఇంపార్టెంట్. ఓకే, రాజ్యాంగ ప్రవేశికకు మూలము లేదా ఆధారం ఏంటి ఫ్రెండ్స్? నెహ్రూ రూపొందించినటువంటి లక్ష్యాలు, ఆశయాల యొక్క తీర్మానము, ఇంపార్టెంట్. నెహ్రూ లక్ష్యాలు, ఆశయాల తీర్మానాన్ని మనం అనగా రాజ్యాంగ పరిషత్ భారత ప్రజలకు చేసిన పవిత్ర ప్రతిజ్ఞగా వర్ణించారు, ఓకేనా. నెక్స్ట్, రాజ్యాంగ ప్రవేశికను భారత జాతక చక్రంగా వర్ణించినటువంటి వ్యక్తి ఎవరు? కేఎం మున్షి. ఇది ఒక భారత చక్రము అంటే అత్యున్నతమైనది అనగా కేఎం మున్షి గారు వ్యాఖ్యానించడం జరిగింది. నెక్స్ట్, రాజ్యాంగ ప్రవేశికపై అభిప్రాయాలు. భారత రాజ్యాంగ నిర్మాతల మస్తిష్కాలలో దాగి ఉన్న ఆలోచనలను తెలుసుకోవడానికి ఉపయోగించే రాజ్యాంగపు తాళం చేయి వంటిది ప్రవేశిక అని చెప్పేసి పేర్కొనేది ఎవరు? ఎర్నెస్ట్ బర్కర్, ఓకేనా. చాలా ఇంపార్టెంట్. భారత రాజ్యాంగానికి ప్రవేశిక అనేది ఒక తాళం చెవి, ఓకేనా, తాళం చెవి లాంటిది. భారత రాజ్యాంగ లక్షణాల సారాంశము రాజ్యాంగ ప్రవేశిక అని చెప్పేసి మాతోల్కర్ పేర్కొనడం జరిగింది. నెక్స్ట్, ప్రవేశిక భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిది, కంఠాభరణం వంటిది లేదా ఆభరణం వంటిది అని చెప్పి పేర్కొన్నది ఠాకూర్దాస్ భార్గవ. నెక్స్ట్, భారత ప్రజలు ఎంతో కాలంగా కన్న
కళల సాకారమే రాజ్యాంగ ప్రవేశిక అని చెప్పేసి అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ గారు పేర్కొన్నారు. భారత రాజ్యాంగానికి ప్రధాన మూలాధారం రాజ్యాంగ పీఠిక, ఎర్నెస్ట్ బర్కర్ అనేటువంటి పర్సన్ పేర్కొనడం జరిగింది. వీరందరూ కూడా ఒక చరిత్రకారులు ఫ్రెండ్స్, ఓకే, రాజనీతి చరిత్రకారులు. నెక్స్ట్ ప్రవేశిక, ఓకేనా. ప్రవేశికలో ముందుగా ఏముంటుంది, యాజ్ ఇట్ ఈజ్ ఏముంటుందో చూద్దాం ఫ్రెండ్స్. మనకు తెలియదు కదా భారత రాజ్యాంగ ప్రవేశిక. మొదటి పేజీ తీయగానే, రాజ్యాంగం నుండి మొదటి పేజీ తీయగానే మనకు ప్రవేశిక అనేది కనిపిస్తుంది. అందులో ఏం రాస్తుందో చూద్దాం. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధనలతో స్వతంత్రమును అంతస్తుల్లోను అవకాశాల్లోను సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవము, ఓకేనా, జాతైక్యతను మరియు సమగ్రతను తప్పక సంరక్షిస్తూ భారత ప్రజల మధ్యన సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు, ఓకేనా, సత్యనిష్టాపూర్వకంగా తీర్మానించుకొని 26 నవంబర్ 1949 మన రాజ్యాంగ పరిషత్లో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నామని చెప్పేసి ప్రవేశికలో రాయబడి ఉంది ఫ్రెండ్స్, ఓకేనా. భారత ప్రజలైన మేము మాకు మేము రచించి రాజ్యాంగ పరిషత్లో రూపొందించుకుని అంటే ఆమోదించి మాకు మేము సమర్పించుకుంటున్నాము అని చెప్పేసి ఇందులో పేర్కొనడము జరిగింది. నెక్స్ట్ ఇవి 26 నవంబర్ 1949 రాజ్యాంగ పరిషత్చే ఆమోదించబడిన రాజ్యాంగ ప్రవేశికలోని అంశాలు, ఓకేనా. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ కాలంలో సవరిస్తూ సామ్యవాద లౌకిక మరియు సమగ్రత వంటి పదాలు చేర్చడము జరిగింది. ప్రవేశికను నేటి వరకు ఒక్కసారి మాత్రమే సవరించడం జరిగింది. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు ఫ్రెండ్స్, గ్రూప్ 4 ముఖ్యంగా గ్రూప్ 4 ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. రాజ్యాంగ ప్రవేశికను నేటి వరకు ఎన్నిసార్లు సవరించడం జరిగింది అంటే కేవలం ఒకసారి మాత్రమే, ఓకేనా. రాజ్యాంగ ప్రవేశికలోని అంశాలు చూద్దాం. భారత ప్రజలైన మేము అంటే వి, ద పీపుల్ ఆఫ్ ఇండియా, చిత్తశుద్ధితో ఈ రాజ్యాంగాన్ని అంగీకరించి చట్టరూపంగా మాకు మేము సమర్పించుకున్నాం అనే మాటల వల్ల భారత రాజ్యాంగం ప్రజలకు బాధ్యత వహించే ప్రతినిధుల చేతనే ప్రజల కోసం రూపొందించి అమలులోకి వచ్చింది. దీని ఆధారంగా ఏర్పడ్డైన అన్ని ప్రభుత్వ వ్యవస్థల అధికారానికి మూలం ప్రజలే అని చెప్పేసి నిష్కర్షగా చెప్పవచ్చు. అనగా ప్రజాస్వామ్యంలో అంతిమ సార్వభౌములు ప్రజలే అనే విషయం ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ సర్వసత్తాక. సర్వసత్తాక అనే పదము మన దేశాన్ని సార్వభౌమాధికార రాజ్యంగా పేర్కొంటుంది. ఆగస్టు 15, 1947 భారత్ బ్రిటన్ నుంచి స్వాతంత్రం పొందడంతో సార్వభౌమాధికార రాజ్యంగా అవతరించినట్లుగా మనకు తెలుస్తుంది. భారతదేశం యొక్క అంతరంగిక బహిర్గత అంటే విదేశాంగ విషయాలలోనూ ఇతర దేశాల జోక్యం లేకుండా తనకు తానుగా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని కలిగి ఉండటాన్నే సార్వభౌమాధికారంగా మనము చెప్పవచ్చు. అంటే ఏ దేశం కూడా మన అంతరంగిక విషయాలలో జోక్యం చేసుకోదు. నెక్స్ట్ పోక్రాన్లో భారత్ అణుపరీక్షలు నిర్వహించడంతో రష్యాతో రాకెట్ రోదసీ ఒప్పందం విషయంలో మన దేశం అమెరికా వంటి అగ్రరాజ్యాల నిర్ణయాలను ఖాతరు చేయకుండా తమ సొంత నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. పోక్రాన్లో మనము అణుపరీక్షలు నిర్వహించడం జరిగింది ఫ్రెండ్స్, ఓకేనా. ఇంపార్టెంట్, రష్యాతో మనం మొట్టమొదటి అంతరిక్షయానం చేయడం జరిగింది, ఓకేనా. మొట్టమొదటి శాటిలైట్ కూడా ప్రయోగించడం జరిగింది, ఓకేనా. ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ వన్ డీన్ బోడిన్ అను శాస్త్రవేత్త సార్వభౌమాధికారాన్ని రాజ్యానికి ఆత్మ వంటిదిగా వర్ణించారు. అదేవిధంగా బిఎన్ రావు, భారత్ కామన్వెల్త్లో సభ్యత్వాన్ని పొందడం అనేది దేశ విదేశాల ప్రయోజనాలను సాధించడం కోసమే అని చెప్పేసి పేర్కొన్నాడు. కామన్వెల్త్ కూటమిలో చేరడానికి కొందరు మన దేశ సార్వభౌమత్వానికి భంగమని వాదించారు. భారత్ కామన్వెల్త్లో చేరడం అనేది మన దేశం అభివృద్ధిని సాధించడం కోసం స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయమని, ఏ సందర్భంలోనైనా కామన్వెల్త్ నుంచి నిష్క్రమించే అధికారం ఉన్నందున కామన్వెల్త్లో స్వతంత్రం పొందడం అనేది దేశ సార్వభౌమత్వానికి ఎలాంటి ఆటంకం కాదు అని జవహర్లాల్ నెహ్రూ పేర్కొన్నాడు. సో ఇక్కడ ఒక క్వశ్చన్, కామన్వెల్త్ కూటమి అంటే ఏమిటి, ఓకేనా. కామన్వెల్త్ కూటమి అంటే బ్రిటిష్ పాలిత దేశాలు, బ్రిటిష్ ప్రభుత్వము ఏ ఏ దేశాలనైతే
పాలించబడిందో, అంటే పాలించిందో, ఆ దేశాలన్నీ కూడా ఒక కూటమిగా ఏర్పడడాన్ని కామన్వెల్త్ కూటమి అంటారు. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ బహిర్గత లేదా మరియు విదేశాంగ అంటారు దీన్ని. సో బహిర్గత విషయాలలో మన దేశం కొన్ని పరిమితులకు లోబడి వ్యవహరించాల్సి ఉంటుంది. ఉదాహరణకు డబ్ల్యూటీఓలో సభ్యత్వం పొందడము. ఓకేనా, డబ్ల్యూటీఓ అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో సభ్యత్వం పొందడము, అమెరికాతో 1-2-3 ఒప్పందము. ఓకేనా, ఇలాంటి విషయాలలో కొన్ని పరిమితులు అనేవి ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ సామ్యవాదము. భారత రాజ్యాంగం పైన నెహ్రూ యొక్క ప్రభావము అధికంగా ఉంది. స్వాతంత్ర ఫలాలు సామాన్యులకు కూడా చేరాలంటే మన దేశము సామ్యవాద తరహా సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలనే నెహ్రూ యొక్క ఆలోచనలకు అనుగుణంగా రాజ్యాంగంలో సామ్యవాద సిద్ధాంతాలకు సంబంధించిన అంశాలను చేర్చారు. భారతదేశము సామ్యవాద, ఓకే, ప్రజాస్వామ్య సామ్యవాదాన్ని అనుసరిస్తుంది. దీనిని నెహ్రూ సామ్రాజ్యవాదం సామ్యవాదంగా పేర్కొంటాడు. సామ్యవాదం అనగా సమానత్వం సాధించుట మరియు సమసమాజ స్థాపనగా భావిస్తారు. కార్ల్ మార్క్స్ సామ్యవాద సిద్ధాంతం కాకుండా బ్రిటన్ దేశానికి చెందిన ఫెబియనిజం ఆధారంగా మన దేశ సామ్యవాదంను రూపొందించారు. ప్రజాస్వామ్యబద్ధంగా అనగా శాంతియుత పద్ధతిలో ఒక కేంద్రీకృత ప్రణాళిక వ్యవస్థ ద్వారా సమాజ మార్పు కోసం కృషి చేస్తారు. ఓకేనా, కనీస అవసరాలని ప్రతిపాదికగా తీసుకొని సామాన్య ప్రజలకు వాటిని అందిస్తూ పేదలకు ధనికులకు మధ్య అసమానతలను తగ్గించడమే మన దేశ సామ్యవాదం యొక్క ప్రధాన లక్ష్యము. సో బ్రీఫ్గా సామ్యవాదం అంటే ఇది ఫ్రెండ్స్. ఓకేనా, అందరి మధ్య పేదలకు ధనికుల మధ్య అసమానతలను తగ్గించి అభివృద్ధి పథంలో నడవడం కోసం మనము సామ్రాజ్యవాదం అని చెప్పేసి రాజ్యాంగంలో ప్రొవైడ్ చేయడము జరిగింది. నెక్స్ట్ వన్, మార్క్స్ సామ్యవాద సిద్ధాంతం కాకుండా మనము బ్రిటన్ చెందినటువంటి ఫెబియనిజం అనే దాన్ని ఆధారం చేసుకున్నాము ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ 1955 అబడి, ఓకేనా, అబడి అంటే మద్రాసు కాంగ్రెస్ సమావేశంలో 1955 జరిగిన కాంగ్రెస్ సమావేశము సామ్యవాద తరహా సమాజ స్థాపన తన లక్ష్యంగా ప్రకటించింది. సంపద సహజ వనరులు కొద్దిమంది వ్యక్తుల చేతుల్లో కేంద్రీకృతం కాకుండా విశాల సమాజ ప్రయోజనాలకు వినియోగించాల్సి ఉంటుంది. సామ్యవాదం యొక్క అన్వయింపు భాగమే ఆదేశిక సూత్రాలు. చాలా ఇంపార్టెంట్, మనము ముందు క్లాసుల్లో కూడా ఈ ఆదేశిక సూత్రాల గురించి చెప్పుకుంటాము ఫ్రెండ్స్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. మనకు ఏ విధంగా అయితే ప్రాథమిక హక్కులు ఉన్నాయో, సో చాలామంది కూడా, ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను ఫ్రెండ్స్, చాలామంది కూడా ప్రాథమిక హక్కుల కోసం పోరాడతారు ఫ్రెండ్స్. చాలా ఫైట్ చేయడం జరుగుతుంది, మాది ఈ హక్కు, ఓకేనా, మా హక్కులకు భంగం వాటిల్లకూడదు అని చెప్పేసి పోరాడడం జరుగుతుంది. కానీ ఈ పోరాడే సమయంలో వారి యొక్క ఆదేశిక సూత్రాలను మర్చిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ ఆదేశిక, మనము ఎలాగైతే ప్రాథమిక హక్కులపై పోటీ చేస్తామో అదేవిధంగా మన ఆదేశిక సూత్రాలను కూడా పాటించాలి మనం. ఓకేనా, అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, డిఎస్ నకారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో వీటి మధ్య జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు సామ్యవాదం అనే పదమును రాజ్యాంగం నుంచి తొలగించాల్సిన అవసరం లేదంటూ కార్ల్ మార్క్స్ మహాత్మా గాంధీ సిద్ధాంతాల కలయికగా ఏర్పడిన ఈ అంశం భారతదేశంలో లేదా మన దేశంలో గల అసమానతలను రూపుమాపేంత వరకు ఈ పదం రాజ్యాంగంలో కొనసాగుతుంది అని చెప్పేసి తీర్పునివ్వడము జరిగింది దేశం యొక్క అత్యున్నత న్యాయస్థానమైనటువంటి మన సుప్రీంకోర్టు. నెక్స్ట్ కమాన్ కజ్ వర్సెస్ యుఓఐ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ దేశంలో ఆర్థిక సంస్కరణల ఫలితంగా ప్రైవేటీకరణ కారణంగా సామ్యవాద పదాన్ని రాజ్యాంగ ప్రవేశిక నుంచి తొలగించాల్సిన అవసరం లేదని, దేశ అభివృద్ధి కోసం సంస్కరణ అవసరం, కానీ సంస్కరణల ఫలితాలు సామాన్య ప్రజలకు అందేంత వరకు సామ్యవాదం అనే పదము రాజ్యాంగ ప్రవేశికలో కొనసాగుతుంది అని చెప్పేసి తీర్పునివ్వడం జరిగింది. ముఖ్యంగా అంటే మెయిన్ మోటో ఏంటి ఫ్రెండ్స్, ఈ సామ్యవాదం అంటే అందరికీ రూట్ లెవెల్లో ఫలాలన్నీ అందరికీ వందాలి. ఓకేనా, ధనికులు బాగా ధనికులు కాకుండా పేదవారు మరీ పేదవారు కాకుండా సంక్షేమ పథకాలన్నీ కూడా రూట్ లెవెల్లో ప్రతి ఒక్కరికి అందే విధంగా చూడాల్సిన అవసరం కోసమే రూపొందించిన విధానమే సామ్యవాద విధానము. నెక్స్ట్ వన్, ఎక్సెల్వేర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ సామ్యవాదం అనే సిద్ధాంతం ఒక సకారాత్మకమైన భావనను కలిగి ఉన్నది. అనగా ప్రభుత్వాలు పరిపాలనా విధానమును రూపొందించే సందర్భంలో ప్రభుత్వానికి సిద్ధాంతము
మార్గదర్శకంగా పనిచేస్తుంది. అనగా అసమానతలను రూపుమాపి సమానత్వమును సాధించటంలో ఈ సిద్ధాంతము మార్గదర్శకంగా పనిచేస్తున్నందున దీనిని రాజ్యాంగ ప్రవేశిక నుంచి తొలగించాల్సిన అవసరం లేదని చెప్పేసి సుప్రీంకోర్టు పేర్కొంది. ఓకేనా, ఇంపార్టెంట్. ఇది కూడా ఈ కేసులన్నీ కూడా ఇంపార్టెంట్ అప్పుడప్పుడు అడుగుతుంటారు ఈ కేసులన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ లౌకిక అనే పదం భారత ప్రాచీన సూక్తి అయినటువంటి సమధర్మ సద్భావ ఆధారంగా భారతదేశము లౌకికవాదాన్ని అనుసరిస్తుంది. ఆధునిక రాజ్యాలన్నీ లౌకిక రాజ్యాలే. ప్రపంచ సామాజిక సాంస్కృతిక జీవన విధానంలో సంభవించిన మార్పుల కారణంగా మతపరమైన రాజ్యాల భావనకు ప్రాధాన్యత తగ్గి లౌకిక రాజ్య భావన విస్తృతంగా ప్రాముఖ్యతను పొందిన నేటి పరిస్థితులకు అనుగుణంగా మన రాజ్యాంగ నిర్మాతలు భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా రూపొందించారు. సో ఏంటి లౌకిక అంటే ఏంటి అంటే ఏంటంటే ఏ ఒక్క మతం పట్ల కూడా అంటే ఏ ఒక్క మతాన్ని కూడా ప్రోత్సహించదు, అన్ని మతాలు సమానమే అన్నట్లుగా భారత రాజ్యాంగంలో ఈ లౌకిక అనే పదము వివరిస్తుంది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ సమానమే. మనము ఈ విషయాన్ని ప్రాథమిక హక్కుల్లో కూడా చూడవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ప్రాథమిక హక్కుల్లో ఒక హక్కుగా దీన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రాథమిక హక్కులు నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాము. సో వాటిలో మనం డీప్గా చర్చిద్దాం. ఓకేనా, భారతదేశము లౌకిక రాజ్యం అనగా రాజ్యానికి అధికార మతం అంటూ ఉండదు. ఓకేనా, ప్రభుత్వంలో మతాల పట్ల సమాన దృక్పథం కలిగి ఉంటుంది, పౌరులకు మత స్వేచ్ఛ కల్పించబడుతుంది. ఓకేనా, బ్రిటిష్ ఎన్సైక్లోపీడియాను అనుసరించి సెక్యులర్ అనగా ప్రపంచిక దృక్పథం మరియు మతం చెప్పేదానికంటే భిన్నమైనది అని చెప్పేసి అర్థం. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో లౌకిక లక్షణాలు ఉన్నప్పటికీ లౌకిక అనే పదాన్ని 1950 రాజ్యాంగంలో చేర్చలేదు. 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ కాలంలో లౌకిక అనే పదమును ప్రవేశికలో చేర్చడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఈ సవరణ. 42వ రాజ్యాంగ సవరణ లౌకిక అనే పదాన్ని చేర్చింది. ఏ సంవత్సరంలో? 1976వ సంవత్సరంలో. గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. మధ్య జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు 1994 తీర్పునిస్తూ లౌకిక స్వభావం మన రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం అని చెప్పేసి ఒక తీర్పునివ్వడం జరిగింది. ఓకేనా, అంటే లౌకిక స్వభావం అనేది మన రాజ్యాంగంలో ఒక మౌలిక స్వభావము అని చెప్పేసి పేర్కొంది. నెక్స్ట్, అరుణా రాయ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. మధ్య జరిగిన వ్యాజ్యంలో భారత సుప్రీంకోర్టు లౌకికవాదం తీర్పునిస్తూ భారతదేశం అనుసరించే లౌకిక విధానము సాకారాత్మకమైనది అనగా ప్రతి పౌరుడు అన్ని మతాలకు సంబంధించిన తాత్విక పునాదులను తెలుసుకోవాలనే స్వేచ్ఛను కలిగి ఉంటాడు. అందువలన వివిధ మత ప్రవక్తలకు సంబంధించిన భావాలను పాఠ్య ప్రణాళికలో పొందుపరచడం తప్పేమీ కాదని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. సో అప్పటి నుంచి ఫ్రెండ్స్ ఏ రోజు అయితే తీర్పునిచ్చిందో పాఠ్య పుస్తకాలలో అన్ని మతాల గురించి వివరించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఒక వ్యక్తికి ఉన్నటువంటి ఒక ప్రాథమికమైన హక్కు, ఒక వ్యక్తి ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, అవలంబించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ కేసులో అరుణారాయ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టుకు తీర్పునివ్వడము జరిగింది. నెక్స్ట్, వాసుదేవ్ వర్సెస్ వామన్ జి. మధ్య జరిగిన వ్యాజ్యంలో భారత సుప్రీంకోర్టు లౌకిక వాదంపై తీర్పునిస్తూ మన రాజ్యాంగంలో పొందుపరిచిన లౌకిక వాదం అనే భావన సాకారాత్మకమైనది అనగా అన్ని మతాల పట్ల సమాన దృక్పథాన్ని కలిగి ఉంటుంది, ఏ మతానికి ప్రత్యేక ఆధారణ కల్పించదు, అదేవిధంగా ఏ మతం పట్ల కూడా వివక్షత నిరాధారణ చూపదు అని చెప్పేసి ఈ కేసులో పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ వన్, ప్రజాస్వామ్యము. ఓకేనా, ఇవన్నీ కూడా ఈ పదాలను కూడా భారత రాజ్యాంగ ప్రవేశికలు పొందుపరచడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, ప్రజాస్వామ్యము. నెక్స్ట్, ఆధునిక యుగాన్ని ప్రజాస్వామ్య యుగంగా పేర్కొంటాము. ఆధునిక దేశాలన్నీ ప్రజాస్వామ్య దేశాలే. మన జాతీయ నాయకులు భారతదేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్దుటకు సార్వత్రిక వయోజన ఓటు హక్కును ప్రవేశపెట్టడం ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా వెలుగొందుతుంది. చాలా ఇంపార్టెంట్, భారతదేశము ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము. ఎందుకు ప్రజాస్వామ్య దేశము అని ఎందుకన్నారంటే ఓటు వేసే హక్కు, అంటే మనము ఓటు హక్కును ఉపయోగించుకొని ప్రజల నుండే ఒక వ్యక్తిని దేశానికి అధినేతగా ఎన్నుకోవడమే ప్రజాస్వామ్యం ఫ్రెండ్స్. ఓకేనా, మన ఓటు హక్కును ఉపయోగించుకొని మనలో ఒక వ్యక్తిని, ఓకేనా, అంటే రాజకీయ వ్యవస్థకి ఇది అగైనెస్ట్ ప్రజాస్వామ్యం అనేది. ఓకేనా, ప్రజలే మనకు మనమే పాలించుకునే విధానమే ప్రజాస్వామ్యం. ఇలా అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ మనది, ప్లస్ అమెరికాది కూడా చెప్పవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్, డెమోక్రసీ అనే పదం గ్రీకు భాషలోని డెమోస్
మరియు క్రోయేషియా అనే పదాల కలయికతో ఏర్పడింది. డెమోస్ అనగా ప్రజలు, అనియు క్రోయేషియా అనగా పరిపాలన లేదా అధికారము అని అర్థము. ఆధునిక యుగము ప్రజాస్వామ్య యుగము అయినందున భారతదేశము ప్రజాస్వామ్యాన్ని తన సిద్ధాంతంగా ఎంపిక చేసుకుంది. భారతదేశంలో ప్రాతినిధ్య ప్రజాస్వామ్యము కలదు. సాధారణ వార్డు సభ్యులు మొదలుకొని దేశంలో అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి స్థానం వరకు కూడా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులే ఇంపార్టెంట్ పరిపాలన కొనసాగిస్తారు. ఓకేనా? సమానత్వ ప్రతిపాదికపై ఒక వ్యక్తికి ఒకే ఓటు హక్కును కల్పిస్తున్నారు. రాజకీయ స్వేచ్ఛ కూడా ఇక్కడ కల్పించబడింది. రాజకీయ స్వేచ్ఛ అంటే ఎవరైనా కూడా ఏ పదవికైనా పోటీ చేసే అధికారమే రాజకీయ స్వేచ్ఛ. నెక్స్ట్ అబ్రహం లింకన్. ఓకేనా? అబ్రహం లింకన్ యొక్క సూక్తి అయిన ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల చెంతే, ఓకేనా, ప్రజల చెంత ఉండే ప్రభుత్వ విధానమే ప్రజాస్వామ్యం అని చెప్పేసి భారత్ ప్రజాస్వామ్యాన్ని పేర్కొన్నారు. సో ఈ వ్యవస్థని భారత్ అనుసరిస్తుంది. నెక్స్ట్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం కల్పించడమే ప్రజాస్వామ్యం అని చెప్పేసి లార్డ్ బ్రైన్ అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. లార్డ్ ప్రైస్ రాజ్యాంగంలోని 326 అధికరణాలు అనుసరించి సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పించడం జరిగింది. 1952 నుంచి 2014 వరకు మన దేశంలో 16 సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. ప్రస్తుతం మన దేశంలో 81.45 కోట్ల మంది ఓటర్లతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా వెలుగొందుతుంది. ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ మన దేశంలో? 81.45 కోట్ల జనాభా. ఇప్పటి వరకు 2014 జరిగినటువంటి 16వ సార్వత్రిక ఎన్నికల జరిగిన సమయం వరకు కూడా ఇది ఈ లెక్కలు. ఓకేనా? నెక్స్ట్ గణతంత్ర రాజ్యము దేశాధిపతి వంశ పారపర్యంగా పదవిలో రాకుండా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నుకోవడం ద్వారా పదవిని చేపట్టడాన్నే గణతంత్ర రాజ్యంగా పేర్కొంటాము. భారతదేశాధిపతి అయిన రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీచే ఎన్నుకోవడం ద్వారా పదవి చేపడుతున్నందువలన మనది గణతంత్ర రాజ్యము. సో రాజరికము వ్యవస్థ కాదు మనది. ఇంపార్టెంట్ బ్రిటన్ది ఉదాహరణకు బ్రిటన్ది రాజకీయ వ్యవస్థ ఫ్రెండ్స్, సారీ వంశం పారపర్య వ్యవస్థ, రాచరిక వ్యవస్థ అంటారు దాన్ని. ఎందుకంటే అక్కడ రాణి అనేది ఒక పదవి ఉంటుంది, మహారాణి. ఓకేనా? నెక్స్ట్ భారతదేశము రిపబ్లిక్ విధానాన్ని ఫ్రాన్స్ నుంచి గ్రహించింది. గణతంత్రం అనేది రాచరికమునకు వ్యతిరేకమైనదని చెప్పేసి స్టీఫెన్ లీకాక్ పేర్కొన్నాడు. ఓకేనా? ఈ రిపబ్లిక్ అనే పదం ఎక్కడి నుంచి తీసుకున్నాం మనం? ఫ్రాన్స్ నుంచి. ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ న్యాయం. జస్టిస్ అనే పదం రోమన్ పరిభాషలో కానీ జస్టేషియా అనే పదం నుంచి ఆవిర్భవించింది. జస్టేషియా అనగా అర్థం కలపడం, బంధించడం లేదా సమానులను చేయడం, అంటే సమానము సమన్యాయము అంటాం కదా అది. సో అని పేర్కొంటాం మనము. సమాజంలోని వివక్షతలను బంధించే అన్ని వర్గాలను కలుపుతూ అసమానతలను రూపుమాపడమే న్యాయం యొక్క పరమార్థము. నెక్స్ట్ సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో ప్రజలందరికీ న్యాయాన్ని అందించడమే భారత రాజ్యాంగం యొక్క లక్ష్యం. ఈ అంశాన్ని రాజ్యాంగ నిర్మాతలు రష్యా విప్లవం రష్యా రాజ్యాంగం నుంచి గ్రహించడము జరిగింది. రాజకీయ న్యాయాన్ని అందించడం కోసము ఓటు హక్కు పోటీ చేసే హక్కు పదవులను చేపట్టుటకు, ఓకేనా, అంటే ఓటు వేసే హక్కును పదవులను చేపట్టుటకు, అదేవిధంగా విజ్ఞాపన మరియు విమర్శలను రాజకీయ హక్కులను సమాన ప్రతిపాదికపై ప్రజలందరికీ కూడా కల్పించాలి. మనం ఎవరినైనా విమర్శించవచ్చు, అది ఒక మన హక్కు. నెక్స్ట్ సామాజిక న్యాయం సాధించడం కోసం ప్రధానంగా 2 చట్టాలు చేపట్టారు. సాంఘిక వివక్ష నిర్మూలించడానికి అంటరానితనాన్ని నిషేధించడం, కట్టుబానిసత్వం, వెట్టి చాకరీ, మనుషుల అక్రమ రవాణా, బాల కార్మిక నిషేధము వంటి చట్టాలని రూపొందించారు. సామాజికంగా వెనుకబడిన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం విద్య ఉద్యోగాల యందు ప్రత్యేక అవకాశాలు కూడా కల్పించారు. ఆర్థిక న్యాయం కోసం ఉత్పత్తిదారుల వినియోగదారుల సంక్షేమ చర్యలు, పేదరికం నిరుద్యోగం నిర్మూలించడకు పథకాలు కూడా చేపట్టడము జరిగింది. ఇవన్నీ కూడా న్యాయాన్ని కల్పించడం కోసం ఫ్రెండ్స్. అందరికీ సమాన న్యాయం ఉండాలి, ఎవరు కూడా అధికులు కారు ఎవరు కూడా అధములు కారు అనేటువంటి ఉద్దేశంతో అందరికీ సమాన న్యాయం కల్పించడమే రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ ఎస్ లింగప్ప వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్రకు జరిగినటువంటి వ్యాజ్యంలో భారత సుప్రీంకోర్టు తీర్పునిస్తూ సామాజిక న్యాయం అనే అంశము సాకారాత్మక దృక్పథంను కలిగి ఉంటుంది. భారతదేశంలో సామాజిక న్యాయం సాధించటకు ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు రూపొందించి అమలు పరచాలి అనగా ఈ పదం ప్రభుత్వాలకు మార్గదర్శకాన్ని చూపుతుంది అని చెప్పేసి ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది.
నెక్స్ట్ సహజ న్యాయ సిద్ధాంతం. సహజ న్యాయం అనేది నైతికత మరియు అంగీకారమైనదిగా ఉండాలి. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను అవకాశాలను వినియోగించుటకు తోడ్పడేదిగా ఉండాలి. సహజ న్యాయం వ్యక్తి స్వేచ్ఛను మరియు సమానత్వాన్ని పెంపొందించేదిగా ఉండాలని జస్టిస్ పిడి దినకరన్ వర్సెస్ జస్టిస్ జడ్జెస్ ఎంక్వైరీ కమిటీ మధ్య జరిగిన వ్యాజ్యంలో 2011 సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. కేసర్ ఎంటర్ప్రైజెస్ వర్సెస్ ఉత్తరప్రదేశ్ మధ్య జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రభుత్వాలు తమ అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా నియంతృత్వంతో వ్యవహరించకుండా ఉండడానికి తోడ్పడేదిగా ఉండాలని చెప్పేసి పేర్కొనడము జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. నెక్స్ట్ సామాజిక పురోభివృద్ధి సాధించడం కూడా అవకాశము కల్పించడము జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ సమానత్వము. ఓకేనా, సహజ న్యాయం తర్వాత సమానత్వము. సమన్యాయ పాలన ఆధారంగా చట్ట సమానత్వం అనే భావనను భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ ప్రజలందరికీ చట్ట సమానత్వాన్ని ప్రసాదించడమే భారత రాజ్యాంగం యొక్క లక్ష్యము. ఏవి డైసీ, ఓకేనా, ఏవి డైసీ తన ప్రసిద్ధ గ్రంథమైన ది లా ఆఫ్ కాన్స్టిట్యూషన్, చాలా ఇంపార్టెంట్ గ్రంథం ఇది, గుర్తుంచుకోవాలి, ది లా ఆఫ్ కాన్స్టిట్యూషన్ ద్వారా బ్రిటన్లో ప్రవేశపెట్టబడిన సమన్యాయ పాలన అను అంశం ఆధారంగా సమానత్వమును భారత రాజ్యాంగంలో చేర్చారు. చట్టం ఏ వ్యక్తి పట్ల కూడా వివక్షతను చూపకుండా సమానత్వాన్ని ఇవ్వాలి. సామాజిక వివక్షతను రాజ్యాంగపరంగా చట్టపరంగా రూపుమాపుటకు సమానత్వము కృషి చేయును. వివిధ వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలను కల్పించుటకు కృషి చేయాలని చెప్పేసి భారత రాజ్యాంగంలో పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ వన్ సౌభ్రాతృత్వం. సౌభ్రాతృత్వం అనగా సోదరాభావము అనే అర్థం. ఈ పదాన్ని భారత ప్రవేశికలు చేర్చాలని సూచించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. నెక్స్ట్ భిన్నత్వానికి నిలయమైన మన దేశంలో ఏకత్వాన్ని సాధించాలన్న, భారత జాతిని పటిష్టంగా రూపొందించాలన్న కూడా వ్యక్తుల మధ్య సోదరభావాన్ని పెంపొందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కులం యొక్క పునాదులపై మరియు వర్ణం యొక్క పునాదులపై ఒక జాతిని కానీ లేక ఒక నీతిని కానీ నిర్మించలేము. చాలా ఇంపార్టెంట్ కొటేషన్ ఫ్రెండ్స్ ఇది. సో నిర్మించలేము అనే భావనతో ప్రజలందరి మధ్య ఐక్యతను పెంపొందించాలంటే దండతో దారం వలె ప్రజల మధ్య సోదరభావాన్ని పెంపొందించడకు సౌభ్రాతృత్వం అనే పదాన్ని రాజ్యాంగ పీఠికలో చేర్చాలని అంబేద్కర్ గారు పేర్కొన్నారు. సౌభ్రాతృత్వం అనే పదము భారత ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించి వ్యక్తి ఔన్నత్యాన్ని సామాజిక జీవనానికి సామరస్యాన్ని చేకూర్చుటకు తోడ్పడుతుంది. సౌభ్రాతృత్వం అనేటువంటి ఒక భావన. నెక్స్ట్ ఏకత మరియు సమగ్రత. భారత ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించడం ఉద్దేశపడిన పదం ఏకత. కాగా దేశంలో ప్రాంతాల మధ్య ఐక్యతను పెంపొందించడకు ఉద్దేశించబడినటువంటి పదం సమగ్రత. 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడిన సమగ్రత అనే పదము భారతదేశ భౌగోళిక సమగ్రతను సూచిస్తుంది. అనగా భౌగోళికంగా మన దేశం నుంచి ఏ ప్రాంతానికి కూడా విడిపోయే అధికారము ఉండదు. ఇంపార్టెంట్. 16వ రాజ్యాంగ సవరణ ద్వారా దేశ విభజనకు చేసే ప్రయత్నాన్ని దేశద్రోహంగానే పేర్కొంటూ దేశ రక్షణ కోసం ఎలాంటి చర్యనైనా చేపట్టవచ్చని చెప్పేసి పేర్కొనడము జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ రాజ్యాంగ ప్రవేశికను 4 కోణాల నుంచి పరిశీలించవచ్చు అని చెప్పేసి పేర్కొన్నది ప్రొఫెసర్ జేఆర్ శివక్. భారత ప్రజలమైన మేము మన దేశంలో రాజకీయ అధికారానికి మూలం ప్రజలు అని చెప్పేసి పేర్కొన్నారు. నెక్స్ట్ సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం. దేశంలో ప్రభుత్వ స్వరూప స్వభావాన్ని గురించి ఇది తెలియజేస్తుంది. నెక్స్ట్ న్యాయము స్వేచ్ఛ సమానత్వము సౌభ్రాతృత్వం ఏకత మరియు సమగ్రత మన దేశం సాధించవలసిన లక్ష్యాలు ఆశయాలను తెలియజేస్తుంది. రాజ్యాంగం ఆమోదించబడినటువంటి తేదీ ఎప్పుడు? 1949 పైన పేర్కొన్న లక్ష్యాల సాధనకు అంకితమైన రోజుగా దీన్ని మనము తెలియజేస్తాము. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగమా కాదా? ఇది చాలా డిబేట్గా నిలిచినటువంటి క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది. సో దీనికి కూడా నెక్స్ట్ అంతర్భాగం కాదని అభిప్రాయపడిన వారు ఎవరు? ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అన్నది మహావీర్ త్యాగి. ఓకేనా, ఇతను భారత రాజ్యాంగ పరిషత్లో సభ్యుడు ఫ్రెండ్స్. ఇతను మహావీర్ త్యాగి
ప్రవేశికని భారత రాజ్యాంగంలో ఇది అంతర్భాగము కాదు, ఇది సపరేట్ అని చెప్పేసి తను వ్యాఖ్యానించడం జరిగింది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పిబి గజేంద్ర గడ్కర్ కూడా ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగము కాదన్నాడు. ఏకే గోపాలన్ కేసులో 1951లో అయింది ఫ్రెండ్స్ ఇది. సో సుప్రీంకోర్టు ప్రవేశిక ఏ అధికారానికి మూలం కాదు, అధికారికంగా అమలుపరచుటకు అవకాశం లేదని పేర్కొన్నారు. 1960లో బేరుబారీ కేసులో సుప్రీంకోర్టు పీఠిక రాజ్యాంగంలో భారత రాజ్యాంగంలో అంతర్భాగం కాదని, అధికారానికి మూలాధారం కాదని తీర్పునివ్వడము జరిగింది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. బేరుబారీ కేసు చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగారు ఎగ్జామ్స్లో. నెక్స్ట్, అంతర్భాగం అని భావించినటువంటి వారు 1973లో కేశవానంద భారతి కేసు. మన దేశంలో అధికారానికి మూలము పీఠిక అని కూడా గ్రహించవచ్చని తీర్పునిచ్చింది. భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూప అంశాల్లో ఒకటిగా సుప్రీంకోర్టు పీఠికని అభిప్రాయపడింది. ఓకేనా, అంటే పీఠిక అనేది కొన్ని సందర్భాలలో రాజ్యాంగంలో అంతర్భాగంగాను, మరికొన్ని కారణాల చేత అంతర్భాగం కాదు అని చెప్పి సుప్రీంకోర్టు చాలా తీర్పులలో ఇవ్వడము జరిగింది ఫ్రెండ్స్. 1980లో మినర్వా మిల్స్ కేసు. సుప్రీంకోర్టు భారత రాజ్యాంగం ఏవైనా సమస్యలు ఎదుర్కొనేటప్పుడు న్యాయ వ్యవస్థ ప్రవేశికను ఆధారం చేసుకుని తీర్పునివ్వాల్సి ఉంటుందని, ఎందుకనగా ప్రవేశికలో రాజ్యాంగ నిర్మాతల ఆలోచనలు ఆశయాలు దాగి ఉన్నాయని చెప్పేసి పేర్కొంది. నెక్స్ట్, ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసులో. ఎల్ఐసి ఆఫ్ కేసు, ఈ కేసులో కూడా సుప్రీంకోర్టు ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమేనని తీర్పునిచ్చింది. 1994లో ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు ప్రవేశికలోని లౌకిక వాదము మన రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమని తీర్పునివ్వడము జరిగింది. అంతేకాకుండా ఇందిరాగాంధీ వర్సెస్ రాజ నారాయణ మధ్య జరిగిన వ్యాజ్యము, ఇది 1975లో జరిగింది. సో ఇందులోనూ సుప్రీంకోర్టు ప్రవేశికలోని చట్ట సమానత్వము మౌలిక స్వరూపంలో అంతర్భాగంగా పేర్కొనడం జరిగింది. నెక్స్ట్, కేశవానంద భారతి వర్సెస్ కేరళ. ఈ కేసులు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా, గ్రూప్ వన్ గ్రూప్ టూ వాళ్ళకైతే మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, చాలా అంటే ఈ కేసులలోంచి ఏదైనా ఒక బిట్ ఇవ్వచ్చు. అదేవిధంగా ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్ ఫోర్ లెవెల్ వాళ్ళకి డైరెక్ట్ ఈ కేసుల గురించి అడుగుతారు. ఓకేనా, నెక్స్ట్, కేశవానంద భారతి వర్సెస్ కేరళ మధ్య జరిగిన వ్యాజ్యంలో భారత సుప్రీంకోర్టు రాజ్యాంగ ప్రవేశికను భారత రాజ్యాంగంలో అంతర్భాగమేనని పేర్కొనడమే కాకుండా భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని తెలిపే అంశంగా కూడా పేర్కొన్నది. ప్రవేశిక రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగము అని పేర్కొన్నందున దానికి భంగం కలిగించే విధంగా సవరణలు చేయరాదని చెప్పేసి న్యాయస్థానాలను పేర్కొన్నది. నెక్స్ట్, మనుభాయ్ డీషా వర్సెస్ ఎల్ఎస్సి ఆఫ్ ఇండియా. మధ్య జరిగిన వ్యాజ్యంలో భారత సుప్రీంకోర్టు తీర్పునిస్తూ రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొన్న న్యాయం అనే పదము సమాజ ప్రయోజనాన్ని కోరుకునే అంశం అయినందున దీనిని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది, సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. నెక్స్ట్, పాల్ వర్సెస్ కొచిన్ యూనివర్సిటీ. మధ్య జరిగినటువంటి వ్యాజ్యంలో భారత సుప్రీంకోర్టు తీర్పునిస్తూ భారతీయ సంస్కృతి భిన్నత్వానికి నిలయం అయినందున మత సామరస్యం అనే ప్రతిపాదికపై సామాజిక న్యాయం సాధించడం కోసం రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరచబడిన అంశాలన్నీ మనకు మార్గదర్శకాలే అయినందున ప్రవేశికను మన రాజ్యాంగానికి మార్గదర్శకంగానే భావించాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ కేసులో పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ వన్, చరణ్లాల్ సాహు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. మధ్య జరిగిన వ్యాజ్యంలో భారత సుప్రీంకోర్టు తీర్పునిస్తూ రాజ్యాంగ ప్రవేశికలోని అంశాలను ప్రత్యక్షంగా అమలుపరచడం సాధ్యం కాదు, వాటిని అమలు చేయాలంటే ప్రభుత్వాలు ప్రత్యేకంగా చట్టాలను రూపొందించి అమలుపరచాలని చెప్పేసి ఈ కేసులో పేర్కొనడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము భారత రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించినటువంటి చాలా అంశాలు, అంతేకాకుండా కేసులకు సంబంధించినటువంటి అంశాలను కూడా మనము ఈ క్లాస్లో చాలా క్లియర్గా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, ఒకవేళ క్వశ్చన్ కనుక వస్తే రాజ్యాంగ ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్ ఎగ్జామ్స్లో, దీనిపైన 1 or 2 క్వశ్చన్స్ కంపల్సరీ. ఓకేనా, సో అలా అడిగితే మాత్రం వీటి నుంచి ఒక బిట్ కూడా మిస్ అయ్యే సమస్య లేదు ఫ్రెండ్స్. ఓకేనా, మళ్ళీ మీరే కామెంట్ రూపంలో చెప్తారు నాకు సార్ ఇందులోంచి బిట్ వచ్చిందని. ఓకేనా ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇప్పటివరకు కూడా చాలా వీడియోలు చేయడం జరిగింది ఫ్రెండ్స్, అన్నీ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేయడము జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా వీడియోస్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను అప్లోడ్ చేసే వీడియోలు
మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకేమైనా సజెషన్ కానీ సందేహాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ రూపంలో ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.